ఏపీలో రైతన్నలకు ఎదురవుతున్న సమస్యలపై పోరాడటానికి టీడీపీ చేపట్టిన రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమం చంద్రగిరిలో ప్రారంభమైంది. వైసీపీ ప్రభుత్వం రైతులను దాగా చేస్తుందంటూ రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర చిత్తూరు జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు పులివర్తి నాని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గడచిన 2.5 సంవత్సర కాలంగా ఈ రాష్ట్రంలో రాయలసీమ అయినా కోస్తా అయినా ఉత్తరాంధ్ర అయినా 13 జిల్లాల్లో రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. దేశానికి రైతే వెన్నెముక, రైతే రారాజు అని మాటలు చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వ్యవసాయాన్ని దండగ చేశారు, మేము వస్తే పండగ చేస్తామన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2.5 సంవత్సర కాలంలో ఏందయ్యా చేసిందంటే, దేశంలో అత్యధికంగా రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి రాష్ట్రం ఏదయ్యా అంటే ఆంధ్రప్రదేశ్. దేశంలో అత్యధికంగా అప్పుల పాలైనటువంటి రాష్ట్రం ఏదయ్యా అంటే ఆంధ్రప్రదేశ్. సగటున అత్యధిక అప్పులున్నట్టు రైతులున్నట్టు